నవంబర్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే డిఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల వయోపరిమితి 2 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీల వయోపరిమితి 49 ఏళ్లకు, జనరల్ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు. మొత్తం 7325 పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖకు 4341, మోడల్ స్కూల్స్కు 909, మున్సిపల్ స్కూళ్లకు 1100, గిరిజన సంక్షేమ పాఠశాలకు 800, ఏపీఆర్ఈఐ సొసైటీ పాఠశాలకు 175 పోస్టులు ఉంటాయి. కాగా ఈ 7325 పోస్టుల్లో 3666 ఎస్జీటీ, 1625 స్కూల్ అసిస్టెంట్, 452 లాంగ్వేజ్ పండిట్, 441 పీఈటీ, 556 టీజీటీ, 429 పీజీటీ, 77 ప్రిన్సిపల్, 79 డ్రాయింగ్, డాన్స్ పోస్టులు ఉన్నాయి. నవంబర్ 1 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు మరియు నవంబర్ 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక ఉంటుంది. నవంబర్ 29 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు పెడతారు. నవంబర్ 17న ఆన్లైన్లో మాక్ టెస్టులు ఉంటాయి. విడతల వారీగా డిసెంబర్ 6, 11, 12, 13న డిఎస్సి పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 6, 11 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్స్ రాత పరీక్ష జరుగుతుంది. డిసెంబర్ 12, 13న పీజీ టీచర్స్ రాత పరీక్ష ఉంటుంది. డిసెంబర్ 14, 26న టీచర్స్, గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్స్ రాత పరీక్ష జరుగుతుంది. డిసెంబర్ 17న పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్, డ్రాయింగ్ రాత పరీక్ష. డిసెంబర్ 27న లాంగ్వేజ్ పండిట్స్ రాత పరీక్ష. డిసెంబర్ 28 నుంచి 2019 జనవరి 2 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ రాత పరీక్ష. నవంబర్ 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉందని మంత్రి గంట వెల్లడించారు. ఏదైతే ఈరోజు ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసుకుంటా ఉన్నామో, దానికంటే ముందుగా మీ ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఎంతోకాలంగా ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తూ కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో 3 సార్లు ఈ షెడ్యూల్ చెప్పినప్పటికి కూడా దాన్ని అమలు చేయకపోవడం వల్ల కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమించమని చెప్పని కోరుకుంటూ, ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం ఏదైతే ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా ఈ డిఎస్సి ఉండాలి, ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలంటే ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాసెస్లో కొంత లేట్ అయింది. దానికి కూడా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషను, బేసిక్గా ఫైనాన్స్ కానీ లా కానీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ నెంబర్ ఆఫ్ క్వరీస్ కంటిన్యూగా చేయటం, వాటికి మళ్ళీ మా అధికారులందరూ కూడా సమాధానాలు చెప్పుకుంటాడంతో ఈ షెడ్యూల్ అనుకోని లేట్ అయిపోయింది. దానికి మీ తరఫున వాళ్ళందరికీ కూడా క్షమించమని చెప్పని కోరుకుంటూ, ఏదైతే ఈరోజు ఇప్పుడు కూడా ఈరోజు ట్రిబ్యునల్ జడ్జిమెంటు ఈరోజు 2:15 వస్తుంది. మా వాళ్ళైతే సార్ ఈరోజు కూడా వెయిట్ చేద్దాం, ఆ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ చూసుకొని మనం రేపు లేకపోతే ఎల్లుండిద్దామంటే సెట్ నో, కాదు, ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఏ విధంగా వస్తే దాని ప్రకారం మనం ఒక కరెక్షన్ చేసుకొని వెళ్దాం, 2 టెట్కమ్ ఇది పెట్టడం లేదనేది, బట్ ఇంకా షెడ్యూల్ డిలే చేయడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ రాత్రి 11 o'clock డిసైడ్ చేసుకొని ఇప్పుడు ఈ షెడ్యూల్ మీకు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అయితే మనం ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేస్తామని మళ్ళీ కొంతమంది ఆల్రెడీ అడిగారు, సార్ ఈసారైనా షెడ్యూల్ ఖచ్చితంగా స్టిక్ అవుతారా, మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతామని చెప్పి. అందుకే మీ ద్వారా మళ్ళీ ఇక క్లియర్గా చెప్తా ఉన్నాం, ఈరోజు ఏదైతే డేట్స్ ఇస్తా ఉన్నామో 100% ఈ డేట్ల ప్రకారం ఈ ఎగ్జామినేషన్స్ జరగబోతా ఉన్నాయి. ఈ డేటా ఫిషింగ్ టెట్ అండ్ టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ మొత్తం షెడ్యూల్ చెప్పి 26/10/2018 ఈ నోటిఫికేషన్ డేట్. ఈ పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రో పేమెంట్ గేట్వే ఇది 1/11/2018 నుంచి 15/11/2018 మొత్తం 15 రోజులు. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అది 1/11/2018 నుంచి 16/11/2018, ఇది ఒక 16 డేస్. తర్వాత
ఈ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ కూడా రేపు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ స్టార్ట్ అవుతున్నాయి. 11/1/2018 నుంచి 12/1/2019 జనవరి 12 వరకు ఈ హెల్ప్ లైన్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ నామొచ్చి 1:40. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టీఈ దీని ప్రకారం ఉన్న నామ్స్ ప్రకారం కంటే మన ఏపీలో ఉన్న రేషియో అటు ప్రైమరీ కానీ హై స్కూల్స్ కానీ బెస్ట్ రేషియో. ఇది దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ కింద రేషియో ఉంది. అయితే అట్లా అని చెప్పి నేను మీకు 100% అన్ని చోట్ల కరెక్ట్గా ఉందంటే లేదు. కొంచెం అందుకే రేషనలైజేషన్ కూడా ప్రపోజ్ చేసింది. కొన్ని చోట్ల రిక్వైర్మెంట్ కంటే స్టూడెంట్స్కి 10 మంది ఉంటే 3 టీచర్లు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. అలాగే 120 మంది ఉంటే 3 టీచర్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి. కొంచెం ఇన్బ్యాలెన్స్లు ఉన్నాయి. అందుకే రేషనలైజేషన్ కోసం కొంత మనం ప్రయత్నించాం. దాంట్లో కూడా రేషనలైజేషన్ దాన్ని వేరేగా నెగిటివ్గా తీసుకోవటం, దీన్ని ఏదో స్కూల్స్ మూసేస్తారు అట్లా అని చెప్పి చేయటం జరిగింది. మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక 5 పిల్లలు ఉంటున్నారు 5 క్లాసుల్లో కలిపి, అక్కడ ఒక టీచరు ఇద్దరు టీచర్లు ఉండాల్సి వస్తుంది. అంటే ఆ పక్కనే ఉన్న 1 కిలోమీటర్ రేంజ్లో ఎక్కడైతే ఇంకో స్కూల్ ఉందో ఆ స్కూల్లో దీన్ని మెర్జ్ చేసుకుందాం. ఆ స్కూల్కి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేద్దాం, అవసరం వస్తే ట్రాన్స్పోర్ట్ ఇస్తాం గవర్నమెంటే. ఇవన్నీ చెప్పినప్పుడు కూడా రకరకాల రీజన్స్లో దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఫస్ట్ 30 మినిమం నెంబర్ అనుకున్నాం, దాన్ని 20 చేయాల్సి వచ్చింది. 20 కూడా మళ్ళీ రియాక్షన్ వస్తే దాన్ని 15 చేయాల్సి వచ్చింది. ఇట్లా చేయటం వల్ల మనకు ఆ రేషియో స్టూడెంట్స్ టీచర్ ఏదైతే టోటల్ నెంబర్ తీసుకుంటే మనకి రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ మంది టీచర్స్ మన దగ్గర ఉన్నారు ఆ రేషియో ప్రకారం తీసుకుంటే. అట్లా అని చెప్పి అన్ని చోట్ల కరెక్ట్గా సరిపోయిందంటే లేదు. అందుకే మన పోస్టులు మనం పెట్టినప్పుడు ఏదైతే ఈ 10,351 పోస్టులు మనం చెప్తే వాళ్ళు చేసింది 7,061. ఇంకా 8లో మొత్తం 3,290 ఈ కన్వర్షన్ పోస్టులు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ డిఎస్సీది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మొత్తం చూసుకున్న తర్వాత ఏదైనా అవకాశం ఉంటే ఇంకోసారి దాన్ని ప్రయత్నం